లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ అంటే టెక్నీషియన్స్ గాని డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కో-యాక్టర్స్ కూడా మిమ్మల్ని చూస్తుంటే చిరంజీవి గారు లాగే ఉందయ్యా ఆయన చూస్తున్నట్టు ఆయనతో ఫీలింగ్ ఏ కలుగుతుందన్నా ఒక స్టేజ్ లో నిజం చెప్పండి ఇప్పుడు సాంగ్ చేస్తున్నాము సాంగ్ చేస్తుంటే మధ్యలో మన టెక్నీషియన్సే అప్పుడప్పుడు క్లాప్స్ కొట్టేస్తుంటారనమాట ఎందుకంటే వాళ్ళకి టక్కనే చిరంజీవి గారి గుర్తు రావడము ఆ మూమెంట్స్ ఇంకోటి ఏంటంటే మామూలుగా సార్ని ఇమిటేట్ చేయడం చిరంజీవి గారిని ఇమిటేట్ చేయడం అని అయితే తెలిసిపోతుంటుంది సార్ నేను ఇమిటేట్ చేయాల్సిన అవసరమే లేదు అసలు ఏం చేసినా అలాగే కనపడుతుంటుంది అన్నమాట ఓ స్టైల్ కూడా స్టైల్ కూడా మేబీ ఆయనకి చేసిన కోరియోగ్రాఫర్స్ నాకు చేస్తుండే వాళ్ళు అప్పట్లో ఓకే వాళ్ళ మూమెంట్స్ కొంచెం కొన్ని చోట్ల అవి సింక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో అటు టైంలో నేను నేను చెప్తున్నాను కదా రోషన్ గారు నేను ఎప్పుడు ఆయనలాగా చేయాలని అవసరమే లేదు అసలు వచ్చేస్తుంటుందన్నమాట తెలిసిపోతూ అలాగా ఇదైపోతూ ఉంటుంది న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటుంది అది ఓకే సో ఇది దానికోసమని మధ్యలో నేను అప్పుడప్పుడు మీ తీసేసి ఒకసారి హెయిర్ స్టైల్స్ మార్చి రకరకాలుగా ఏదో ట్రై చేశాను కానీ కుదర్ల వద్దు మళ్ళా నార్మల్గా నా లాగా ఉన్నాను ఇప్పుడు నేనున్నాను వితౌట్ మేకప్లో ఉన్నాను ఇసు అలాగ ఉన్నాను అనమాట జస్ట్ ఇప్పుడు చూసినా కూడా అలాగే అంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అలాగే బయటకెళ్ళినా కానీ ఎక్కువ బయటకు వెళ్తే ఫేస్ చేసేది చాలా ఉంటుంది కదా అంటే మన తెలుగు స్టేట్స్ కదా నేను చెప్పేది కేరళ కానీ కర్ణాటక కానీ ఇక్కడికి వెళ్ళినా సరే సార్ టక్కని ఫస్ట్ చూడగానే చిరంజీవి గారు అన్నట్టుగా చూస్తారు నన్ను ఓకే తర్వాత మెల్లగా ఆలోచించుకుంటారు ఆయన కాదు ఈయన వేరే అలాగే ఉన్నాడు అన్నట్టుగా అప్పుడు వచ్చి నవమోహంతో వచ్చి పలకరించడం ఇలాంటివి జరుగుతుంది ఇంకా కడపకి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు లేదా మా గుంటకల్కి వెళ్ళినప్పుడు అయితే ఇంక అసలు జనాలు ఓని వచ్చేస్తారు అసలు ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది అంత ఆయనకు అలా ఉండేది అప్పుడు అంత పవర్ఫుల్ ఇమేజ్ సార్ అది ఆయనకున్న స్టార్ ఇమేజ్ ఎవరికి ఉంది సరే లేదప్పుడు మీరు నమ్మరు స్టార్టింగ్లో నేను వచ్చిన మెడ్రాస్ వచ్చిన కొత్తలో అసలు బయట నా రెండు మూడు సినిమాలు అయిపోయిన తర్వాత మన దీంట్లో అడుగు పెట్టగానే అసలు అంత క్రేజీగా వచ్చి పలకరిచ్చేవాళ్ళు అనమాట వచ్చేసి ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్ ఇమేజ్ ఆయన చిరంజీవి గారి సో అట్లా ఉండేది అది మనం అలా కోరుకుంటే వచ్చేది కాదు లేదంటే మనం ట్రై చేస్తే వచ్చేది కాదు ఇలాంటి ఇంకోటి ఇంకోటే కాదు ఇదంతా ఆయన దీంతో వచ్చింది ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చారు మీరు కూడా ఇన్స్పిరేషన్ ఇదంటే ఒక రకంగా అంటే అదే కారణమై ఉండొచ్చు ఎందుకంటే తిరుపతిలో నాన్నగారు జాబ్ చేస్తుండేవారు అప్పుడు ఆలయ శిఖరం అని సినిమా జరిగింది మా ఫాదర్ ఏంటంటే ఆయన పాపం యాక్టర్ అవుదామని చాలా ట్రై చేసి ఆయనకు కుదరక ఉద్యోగరిచ్చా కుదరక ఆయన కుదరలా బట్ ఆయన అవ్వలేదు కానీ నేను అయిపోయా ఆర్టిస్ట్ని ఆయన చాలా సినిమాలు చేశాడు చిరంజీవి గారు హీరోగా ఉన్న సినిమాల్లో ఆయన విలన్గా ఇవన్నీ చేశారు నాన్నగారు నాన్నగారు శంకర్ నారాయణ ఓకే చేశారు కానీ ఆయనకు ఉద్యోగ ఉద్యోగరీత్యా ఆయనకి కుదరల అంటే చాలా కీ పోస్ట్లు ఆయన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆయన ఓకే కార్పొరే మున్సిపల్ దీంట్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనమాట ఆయన సో ఆయనకి ఏంటంటే చాలా కీ పోస్ట్ అది అన్నన్ని రోజులు లీవ్ పెట్టేసి మెడ్రాస్కి వెళ్ళిపోవడం ఇవన్నీ ఏంటంటే ఆయనకి కొంచెం వాళ్ళ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి మెమోలు ఇవన్నీ రావడం తర్వాత ఇంకా ఆయన మనకు కుదరదు ఇంకా జాబ్కి ప్రాబ్లం అయినంత లెవెల్లో మనం ఇది చేసుకుంటే ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు పెద్దదవుతుంది ఇంకా మనం ఈ టైంలో ఇంకా తమాషలు ఆడకూడదు అనేసి ఆయన తర్వాత ఇంకా ఆయన వదిలేసాను ఆయన ఓకే ఈ సినిమా షూటింగ్లకు వెళ్ళేటప్పుడు మెడ్రాస్కి ఆయనతో పాటు నేను వచ్చేవాన్ని ఆ టైంలో మెడ్రాస్కి నేను ఆలయ శిఖరం షూటింగ్లో ఫస్ట్ చిరంజీవి గారిని చూసా చూసి ఒకలాంటి ఒక ఇది మనం కూడా అవ్వాలి హీరో అనే ఆలోచన రావడం అనేది అక్కడ చూసిన తర్వాతే వచ్చింది యాక్చువల్గా నేను ఆమె ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ రా ఎన్టీఆర్ అండ్ కృష్ణ గారు ఓకే రామారావు గారన్నా కృష్ణ గారన్నా చాలా ఇష్టం నాకు చాలా మేము చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట మేము మా ఫాదర్ ఏమో ఆయన అప్పట్లో ఈ రాయలసీమ జిల్లాలో ఏఎన్ఆర్ ఫ్యాన్స్ ఆయన ప్రెసిడెంట్ ఆయన ఓకే ఈ అనంతపూర్ జిల్లాకి వీటన్నిటికీ ఆయన అలా ఉండేవాడు ఆయన ఓకే ఇంట్లోనే రెండు వర్గాలు అనమాట మాది మేమేమో రామారావు గారు కృష్ణ గారి పార్టీ ఆయన ఏమో నాగేశ్వరరావు గారు బట్ ఇండస్ట్రీలో మీరు అన్నట్లుగానే మీ కో కోస్టార్స్ ఎవరైతే ఆర్టిస్టులు లేకపోతే టెక్నీషియన్స్ చెప్తే ఒక లెక్క కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడైనా కానీ దీని గురించి అనుకుంటున్నారనో లేకపోతే ఆయన మీతో మాట్లాడటమో లేకపోతే కలిసినప్పుడు ఈ సందర్భం వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది ఆయన అంటే ఆయన అసలుకి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అసలు దీని దీని మీద అంటే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు కదండి నేను ఇప్పుడు ఇప్పుడు అన్నయ్యతో మేము చిరంజీవి గారితో చాలా సార్లు కలవడం జరిగింది కలుస్తూ ఉంటాం మేము మొన్న కూడా రీసెంట్గా మన మీడియాదే ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు విజయదేవర కొండ గారు చిరంజీవి గారు గెస్ట్గా ఆ రోజు ఆ ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యా మన విక్రమాదిత్యనే తీసుకెళ్ళాడు నన్ను రాబయ్యా మనకు ఇన్విటేషన్ ఉంది అంటే నాకు ఇన్విటేషన్ లేకుండా నన్ను తీసుకెళ్తానంటాం ఏంటంటే వెంటనే వాళ్ళతో ఫోన్ చేయించారు సమ్ ఆ ఫంక్షన్కి ఇన్ఛార్జీలు ఉంటారు కదా మన వాళ్ళు వాళ్ళతో ఫోన్ చేసి రండి సార్ బాగుంటుంది మీరు కూడా వస్తే బాగుంటుంది అంటే సరే అని వెళ్ళా ఆ రోజు చిరంజీవి గారిని మళ్ళీ కలవడం జరిగింది స్టేజ్ మీద చిరంజీవి గారైతే చూసి నన్ను దగ్గరికి తీసుకొని కవుగులిచ్చుకొని మీడియా వాళ్ళతో మా ఇద్దరికి ఒక ఫోటో తీయండి అని చెప్పి తీయించి ఇవన్నీ రికార్డు ఉంది నాకైతే ఆశ్చర్యం వేసింది వెంటనే అన్నయ్య కాల్ ముక్ అన్నయ్య ఏదంటే దగ్గర తీసుకొని రాజాతో మాట్లాడి ఇంటికి రాను ఒకసారి అన్నాడు మన రాజా రవీంద్ర రాజా ఆయన నువ్వు రాజాతో మాట్లాడి ఇంటికి నువ్వు అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి